తెలంగాణ ఉద్యమకార సంక్షేమ సమితి అధ్యక్షులు ఉద్యోగం ఉద్యమ సదస్యులు ఉద్యోగ మిత్రులు కాశం గారు అలాగే మా వికాసంది రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయనాథ్ గారు ఇప్పటికే సమయం ఆలస్యమే కాబట్టి నేను ఒక 5 నిమిషం తీసుకొని ఈ సంక్షేమ సమితి తీర్మానాలను చదివి ముగిద్దాం. అందరికీ ఆఖరి కూడా అయింది. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే స్ఫూర్తిగా మనం పనిచేసామో తెలంగాణ రాష్ట్ర ఏర్పడాలన్నా కూడా మన పాత్ర ఉండదనుకుని నిర్వచించుకొని పనిచేస్తున్న మిత్రులు అనేక మంది ఉన్నారు. కానీ ఉద్యమకాలంలో పనిచేసిన వాళ్ళు సుమారు 20 సంవత్సరాల పాటు అంటే 2 దశాబ్దాల పాటు ఉద్యమంలో నిరంతరాయంగా పనిచేయడం వల్ల వాళ్ళ కాలము సమయం వయస్సు అన్నీ దాటిపోయి ఒక జీవితంలో ఒక 40 50 వయసు దాటిన తర్వాత ఇవాళ ఉద్యమంలో మేము పనిచేశాము, ఒక గుర్తింపు కావాలి, ఉద్యమంలో పనిచేశాము, మాకు ఒక ఉపాధి కావాలని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ 10 సంవత్సరాల మన ప్రయాణాన్ని మనం సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళ కాదు, మనం రాష్ట్రం వచ్చిన తెల్లారే ఈ పని చేయవలసి ఉండే. మిత్రుడు విజయాన్ని ప్రస్తావించినట్టుగా అంబేద్కర్ ఉద్యమాన్ని మనం జేఏసీ రూపంలో నిర్వహించిన తర్వాత రాష్ట్రం ఏర్పడే సమయానికి జేఏసీ క్రియాశీలకత్వాన్ని పూర్తిగా పాలభూమి మీద నిలిచినట్టుగా నేలకు పంపించడం వల్ల అంటే భూస్థాపితమైపోయా మనం అక్కడి నుంచి మళ్ళీ లేవడానికి 15 కాలం పట్టింది. మిత్రులారా, మనం అడిగే డిమాండ్స్ అన్నీ కూడా చాలా సాధారణమైన డిమాండ్స్ అయితే రాజమహేంద్రరెడ్డి చెప్పినట్టుగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఏమి ఆశించకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులుగా రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యమై పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన వల్ల ఏరియాలో తమకు గుర్తింపు రావాలని కోరుకోవడం అనేది అది సహజమైన న్యాయం కూడా. దానికోసం ఇంత కావడం అడగాల్సి ఎందుకు వస్తుంది అంటే మనం ఐక్యంగా లేదు. మన ఐక్యతను ఇప్పటి నుంచి అయినా సాధించుకుందాం. ఎన్నికలు వచ్చిన ప్రజలు మాట్లాడటం అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అందుబాటులో ఉంటారు, మిగిలిన వాళ్ళు అందుబాటులో ఉంటారు, స్టేక్ హోల్డర్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉన్న సమయంలో మనం మన బలాన్ని మన డిమాండ్స్ని వివిధ రాజకీయ పార్టీల ముందు పెట్టడం అవసరం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా అధికారంలో ఉన్న ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వమే సంక్షేమం చూడాల్సి ఉంటుంది, అట్లనే ప్రతిపక్షాలు కూడా పాత్ర ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలకు ఒక భూమిక ఉంటుంది, అట్లనే ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు అన్నింటినీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ నేను అడుగుతున్న డిమాండ్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. ఎంత సింపుల్గా ఉన్నాయంటే ఈ డిమాండ్ అంటాము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ముందు కూడా ఏకకాలంలో పెడుతున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఉద్యమకారులకు ఒకే రకమైన ప్రయారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి అట్లీస్ట్ ఎల్బీ నగర్ నుంచి మొదలైంది కాబట్టి ఎల్బీ నగర్ జేఏసీ మిత్రులందరూ కలిసి ఉద్యమకారులందరినీ ఐడెంటిఫై చేసి ఆ ఉద్యమకారులతో ప్రతి జూన్2 నాడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమ స్ఫూర్తికి తగినట్టుగా ఒక సమావేశాన్ని నిర్వహించుకొని ఐక్యంగా నడవలసిన అవసరం ఉంది. ఆ ఐక్యతనే మీకు మీరు అడిగిన అన్ని డిమాండ్స్ సాధించి పెడుతుంది, ఐడెంటిటీని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా ఉద్యమకారుల సంక్షేమ సమితి చేస్తున్న తీర్మానాలన్నీ రచ్చగా చదువుతాను, మీరు చెప్పట్లేదు ఆపాదించవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు నాటి నుండి విరామం లేకుండా అమోఘమైన కృషి అందించిన ఉద్యమకారులకు ఆత్మగౌరవ భావనలకు ఒక ఎకరం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దళిత బంధు, బీసీ బంధు, ఇతర ప్రభుత్వ సహకార సంక్షేమ కార్యక్రమాలలో ఉద్యమకారులకు రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ
కీలక పాత్ర వహించిన ఉద్యమకారులకు ఉద్యమకారుల కోసం వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో అర్హతను బట్టి ప్రభుత్వం నుంచి లేదా వివిధ పార్టీల నుంచి ఉద్యమకారులు